సార్ మీరు ఎటు వైపు వెళ్తున్నారు మా సార్ కి కొంచెం లిఫ్ట్ ఇవ్వాలి మీరు ఎలా కుదురుతుంది మేము ఇద్దరం ఫ్యామిలీగా వెళ్తున్నాం సరే నేను మా సార్ తో మాట్లాడొస్తాను ఉండండి వాళ్ళు మంత వస్తారా వదిలే వెళ్ళండి వెళ్ళండి థాంక్యూ సార్ వాళ్ళు మనతో వస్తామని ఫోర్స్ చేస్తుంటే నేను ఒప్పుకునేవాడిని కాదు అదేలా పోలీస్ వాళ్ళకి హక్కు ఉంటుందిగా ఏంటి హక్క పోలీసులు గానే మిలిటరీ గానీ బండి డ్రైవ్ చేసే వాళ్ళ అనుమతి లేకుండా బండిని నేను అసలు ఎక్కనివ్వను అదే చట్టం అది కాదు వాళ్ళు నిజమైన పోలీసులు చెప్పడానికి ఏముంది ఆధారం దొంగ వేషాలు వేసుకుని అక్కడ ఉండొచ్చు కదా అంటే వాళ్ళు నిజమైన పోలీసులు కాదా ఎలాగోలా మనం ఫ్యామిలీని చెప్పాం కాబట్టి మనల్ని హ్యాపీగా వదిలేశారు కొన్ని అబద్ధాలు చాలా బాగుంటాయి హలో శృతి ఎక్కడ ఉన్నారు అమ్మనా పిల్లపెట మాట్లాడతాను లక్ష్మి గుండెలపేటలోనే అసలు సమస్య చెక్ పోస్ట్ ని క్లోజ్ చేసేశారు వైల్డ్ యానిమల్స్ సేఫ్టీ కోసం చేశారట ఈ చెక్ పోస్ట్ ని ఓపెన్ చేయడానికి ఉదయం 6 గంటలు అవుతుందట అయితే ఒక పని చేయండి విజయ్ ఇందాకే చెప్పారు కదా మా పిన్ని కూతురు వాళ్ళ ఇల్లు ఉందని అయ్యో అది ముదుమలేల కదా ఉంది మేము వచ్చిన దాని వెంట వెనక్కి వెళ్తే మళ్ళీ సగం దూరం వెళ్ళాలి లక్ష్మి నువ్వు టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటాను ఓకే అది కాదు ఇంత లేట్ అయిపోయింది నేను ఒక్కడినైతే పాటికి వచ్చేసేవాడిని పాప పక్కనే ఉంది కదా అని తన వల్ల మీ కూర్కే ఇబ్బంది కదా అని అరే మీరు దాని గురించి దిగులు పడకండి నేను చూసుకుంటానని చెప్పాను కదా ఇక్కడికి పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇల్లు ఉంది విజయ్ గారికి కూడా తెలుసు డిన్నర్ చక్కగా తినేసేసి మీరు హ్యాపీగా నిద్రపోండి విజయ్కి విషయం చెప్పమ్మా ఇక్కడ సిగ్నల్ తక్కువగా ఉంది కాసేపట్లో కట్ అయిపోతుంది హలో హలో కట్ అయిపోయింది वेंटने ना काल चेई ओके ना चेस्ता सरी